అత్యంత ధనిక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఏం వ్యాపారం చేసి సంపాదించాడయ్యా? ఏం వ్యాపారం చేసి సంపాదించాడు జగన్ రెడ్డి? 2004లో జగన్మోహన్ రెడ్డి సంపాదన ఎంత? 2004లో జగన్మోహన్ రెడ్డి సంపాదన ఎంతయ్యా? కేవలం 9 లక్షల రూపాయలు. 2004లో 9 లక్షల రూపాయల ఆదాయం ఉన్నటువంటి జగన్ రెడ్డి ఇవాళ దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి. ఏమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా మీ దగ్గర? 2009లో ఎలక్షన్ ఎఫిడేవిట్లో 77 కోట్లు, 2011కి 345 కోట్లు. ఇవాళ అసలు ఎంత ఉందో లెక్కే లేదు. ఆ రకంగా ఇంత అవినీతికి పాల్పడి ఇన్ని చేసి కోర్టు నుంచి తప్పించుకుని తిరుగుతూ ఆఖరికి దేశం దాటి వెళ్ళాలన్నా కూడా కోర్టు పర్మిషన్ తీసుకోవాల్సిన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో మీ నాయకుడిని పెట్టుకుని మీరేంటి ఆ మాట్లాడేది? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలు సన్మానాలు చేస్తారని అనౌన్స్ చేశారు. 2019లో అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారండి? చంద్రబాబు నాయుడు గారు అవినీతిని రుజువు చేస్తే నేనే సన్మానం చేస్తా, నేనే శాలువా కప్పుతా. ఏమైపోయినాయా? ఎవరికన్నా ఒక్కడికన్నా చేసావు నువ్వు సన్మానం? చెయ్యలేవు. నీ వల్ల కాక నీకు చేత కాదంటే నువ్వు తల్లకిందులుగా తపస్సు చేసినా కూడా ఆయన పైన నువ్వు ఒక్క చిన్న మరక కూడా వేయలేవయ్యా. నిప్పు చంద్రబాబు నాయుడు గారు అంటే నిప్పు లాంటి మనిషి, నిజాయితీకి మారుపేరు, నిజాయితీకి ప్రతిరూపం చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తెలుగువాడికి సేవ చేయటమే తన లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మీలాగా పొద్దున్నేస్తే ఎవడి జేబులు కొట్టేద్దామా, ఎవడి దగ్గర ఎంత మింగేద్దామా, ఇటువంటి ఆలోచనలు ఆయనకి ఎప్పుడు రావయ్యా. అందుకనే ఇవాళ నెక్స్ట్ గంట గంటకి పెట్టారు కదా ప్రెస్ మీట్లు, ఏదో పెద్ద షెడ్యూలు, ఏదో పెద్ద సాధించేసినట్టు ప్రతి గంటకి వచ్చేస్తారండి. రండి, నెక్స్ట్ లిస్టులో ఉన్నారు కదా బొత్స సత్యనారాయణ, ఇంకా చాలామంది పెద్ద హీరోలు వస్తూ ఉన్నారు మీడియా ముందుకి. రండి, నేను అడిగినటువంటి ఈ 2 ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. రిమాండ్ రిపోర్ట్లో మీరు రాసినటువంటి ఈ రెండు సెంటెన్సులకి మీరు జవాబు చెప్పండి. రిమాండ్ రిపోర్ట్లో ఐటీ నోటీసు మా దగ్గర లేదని రాశారు, ఐటీ నోటీస్ కాపీ మాకు ఇంకా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వలేదని రాశారు, దీనికి సమాధానం చెప్పండి. నెక్స్ట్ వచ్చే ఇటువంటి వైసీపీ నాయకుడు ఎవడైనా సరే, యు ఆన్సర్ టు మై క్వశ్చన్. అదేవిధంగా ద ఎండ్ యూజ్ ఆఫ్ మనీస్ విచ్ ఆర్ అపరెంట్లీ బీయింగ్ డ్రాన్ అవుట్ ఆఫ్ క్యాష్ ఆర్ రిక్వైర్డ్ టు బి అసర్టైన్. డబ్బు ఎట్టిపోయిందో మాకు ఇంకా తెలియదని మీరు ఏదైతే రాశారో రిమాండ్ రిపోర్ట్లో దానికి జవాబు చెప్పండి. దమ్ముంటే ఈ 2 క్వశ్చన్లకు జవాబు చెప్పండి. నెక్స్ట్ వచ్చేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీడియా ముందుకి, అప్పుడు మాట్లాడతాం. మళ్ళీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు మిమ్మల్ని. ఖచ్చితంగా ఎస్, లీగల్గా ఏదైతే పోరాటం చేయాలో అది చేస్తాం, హైకోర్టుకు వెళతాం తప్పనిసరిగా. ఇప్పటికే సిద్ధార్థ్ లోద్రా గారు హైకోర్టులో పిటిషన్ లంచ్ మోషన్ మూవ్ చేశారు, కింద కోర్టులో మా లాయర్లు వాదిస్తూ ఉన్నారు. దట్ ఈస్ ఫైన్, వీ విల్ ఫైట్ ఇట్ అవుట్ ఇన్ ద కోర్ట్ లీగలీ. ప్రజాక్షేత్రంలో కూడా మా పోరాటం కొనసాగుతుంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నటువంటి అభిమానంతో ఇవాళ ప్రజలందరూ కూడా రోడ్లపైకి వస్తున్నారు. ఎంతమంది పైన లాటరీ ఛార్జీలు చేస్తారయ్యా? ఎన్ని రోజులు లాటరీ ఛార్జీలు చేస్తారు? 5 కోట్ల మంది ఆంధ్రులను కొట్టడానికి సరిపడా లాటరీలు ఉన్నాయా మీ దగ్గర? ఎన్ని రోజులు ఆపుతారు, ఎంతమందిని ఆపుతారు మీరు? ప్రజా తిరుగుబాటు మొదలైంది. ప్రజా తిరుగుబాటుని అణిచివేయటం మీకు మీ తరం కాదు. నీలాంటి నియంతల్ని ఎంతోమంది మెడలు వంచినటువంటి చరిత్ర భారతదేశానికి ఉంది.